ముఖ్యంగా జేఎన్ రోడ్ కానివ్వండి, మార్కెట్లు కానీ ఆ ప్రాంతాల్లో ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళకు షీ టాయిలెట్స్ ఏర్పాటు చేయటం, మిగతా ప్రాంతాల్లో కూడా ఆరు బయట ఎవరు కూడా టాయిలెట్స్ పోకుండా యూరిన్ పాస్ చేయకుండా ఉండడానికి మిగతా ప్రాంతాల్లో కూడా టాయిలెట్స్ ఏర్పాటు దిశగా మేము ప్రయత్నాలు కావాలి. కొంత ఇబ్బందిగా ఉంది ఎందుకంటే రోడ్లన్నీ రిపేర్ అవుతున్నాయి కాబట్టి ఒక ప్రాంతంలో ఉంటే ఇంకో ప్రాంతం నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు అది కొంత ఇబ్బంది ఉంది. ఈ రోడ్ల వ్యవస్థ అంతా కూడా దాదాపు 2 నెలల్లో పూర్తయిపోతుంది. ఈ డివైడర్ వ్యవస్థ కానివ్వండి, రోడ్ వైడ్నింగ్ ఎంతవరకు కూడా బీటీ రోడ్ల వ్యవస్థ కానివ్వండి దాదాపు 2 మంత్స్లో కంప్లీట్ చేస్తాం. ఆ టార్గెట్తో మా గౌరవ ఎమ్మెల్యే గారు ముందు పోతున్నారు. వారి నాయకత్వంలో ఈ 2 నెలల్లో ఒక ఇబ్బంది ఒకటే, మార్కెట్లో మనకు ఇబ్బంది ఉంది. వారికి కూడా మన ప్రమాణమైనటువంటి సమీపంలో మార్కెట్ కూరగాయల మార్కెట్ నిర్మాణం అయిపోయింది, ఫండ్స్ రావాలి, అది వచ్చేస్తే వీళ్ళంతా నాకు వెళ్ళిపోతారు, పాత మార్గం ఖాళీ అవుతుంది మాకు, దాన్ని కూడా ఏం చేద్దాం ఆలోచన ఉన్నాం. వీళ్ళంతా లోపలికి వెళ్ళిపోతారు, బయట ఉండే అవకాశం మనం ఆ దిశగా ముందు పోతా ఉన్నాం. మేడం మిషన్ భగీరథ పైమిళ్ళ నిర్మాణం అంతా దగ్గరకు వచ్చి దాదాపు పూర్తయింది. కొన్ని ప్రాంతాలు టెస్టింగ్ కూడా చేసాం, వాటర్ టెస్టింగ్, లీకేజెస్ కూడా టెస్టింగ్ చేసాం. బహుశా ఈ 15-20 మంది వరకు మొత్తం టెస్టింగ్లు అయిపోతాయి. మరి వచ్చే నెలలో ఇచ్చేయడానికి వెళ్ళని ప్రయత్నం చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రి గారు హరీష్ రావు గారు మన జనరల్ బాడీ వాళ్ళు రావడం జరిగింది. జనరల్ బాడీ వారు కూడా చెప్పారు తప్పకుండా మీకు వాటర్ ఇచ్చే దిశగా ముందు పోతాం, మంజీరా వాటర్ మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా మరి మంజీరా వాటర్ మనకు ఇస్తారు, ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ ఆ వాటర్ సరిపోకుండా కూడా ట్యాంకర్ ద్వారా సరఫరాయడానికి అన్ని వాళ్ళకి పంపించడానికి ఒక అడ్వాన్స్ సీజన్ కండిషన్లో ఏం చేయాలనే విషయాన్ని కమిషనర్ గారు నేను ఇప్పుడు చర్చించుకున్నాం. మరి గౌరవ కలెక్టర్ గారిని గౌరవ మంత్రి గారిని ఫండ్స్ ఇవ్వడానికి కోరుతా ఉన్నాం. ఆ దిశ కూడా ముందు పోతున్నాం, ఎక్కడికి వెళ్ళి మెదక్పాటు నీటి ఎద్దరు లేకుండా చేసే విధంగా ముందు పోతున్నాం. మా కళ ఎప్పుడు మెదక్పట్నాన్ని మరి బ్రహ్మాండంగా నీట్గా ఉంచాలన్నటువంటి కళ కంటా ఉన్నాం. ఆ దిశగానే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత 2 రోజుల నుండి స్పెషల్ డ్రైవ్ పెట్టాం, ఇది 3వ రోజు. ప్రతి వార్డులో ఉన్నటువంటి డ్రైన్స్ అన్నీ కూడా అందులో ఉన్న సిల్ట్ అంతా కూడా తీసేస్తున్నాం. తీసేసిన తర్వాత ఆ సిల్ట్ మొత్తం లిఫ్ట్ చేస్తాం. ఆ తర్వాత ఆ వార్డులో ఉన్నటువంటి చెత్త చెదారంతా కూడా గ్యాదర్ చేస్తున్నాం, అది కూడా లిఫ్ట్ చేస్తాం. ఇదంతా కూడా దాదాపు 30 రోజుల్లో పూర్తి చేద్దామని నిర్ణయానికి వచ్చాం. మేము మా కమిషనర్ గారు ఒక డెసిషన్ తీసుకున్నాం ఈ విషయంలో. ఎస్ఐ గారు చూసుకొని మాట్లాడేసి ప్రత్యేకమైన లేబర్ 50 మంది లేబర్ పెట్టుకున్నాం. అన్ని వార్డులు ఇప్పుడున్న లేబర్తోని అదనంగా ఇంకో 50 మంది లేబర్ని పెట్టుకొని ఆ సిల్ట్ తీసే దిశగా ప్రయత్నం చేస్తాము. తప్పకుండా ఒక మంచి పట్టణం వేరు కనబడే విధంగా, చెత్త లేని పట్టణం కనే విధంగా చేసే విధంగా ముందు పోతా ఉన్నాము. ఇంపార్టెన్స్ మాకుంది, తప్పకుండా అవి ఏర్పాటు చేసిన స్థలాలు ఐడెంటిఫై చేస్తున్నాం. రీసెంట్లీ కమిషనర్ గారు నేను రివ్యూ మీటింగ్లో మాట్లాడుకున్నాను. ఒక సీ టాయిలెట్సే కాదు, ముఖ్యంగా అంటే ఇది ఏదైతే Music Studio.